ముందుంది రసవత్తర రాజకీయం. అసెంబ్లీలో రేవంత్, కేటీఆర్ మాటా మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత పాత్ర పోషించాల్సి ఉంది. కానీ ఆయన ఆరోగ్య కారణాలు, రాజకీయాల రీత్యా అంటే కారణాల రీత్యా ఎంతవరకు ఈ విషయంలో క్రియాశీలంగా ఉంటారో తెలియదు. కోలమ్మిన చోట కఠినమైనట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే తాను విమర్శిస్తుంటే ఓపికగా వినే పరిస్థితి కూడా ఉంటుందా అన్నది డౌట్. గతంలో ఎన్టీ రామారావు అధికారంలో కోల్పోయిన తర్వాత 1989 నుంచి ఉన్నట్లయితే మొత్తంగా 1989 నుంచి 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు మాట్లాడడం తప్ప మిగిలిన సభా వ్యవహారాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు, కోటగిరి విద్యాధర్రావు, మాధవరెడ్డి, రఘురామరెడ్డి వీటివారే చూసుకునేవారు అన్నమాట. ఇప్పుడు కూడా కేసీఆర్ అదే మోస్తారుగా పేరుకు మాత్రం ప్రతిపక్ష నేతగా ఉంటూ కేటీఆర్, హరీష్ రావు, కడియం, శ్రీహరి తదితర నేతలకు బాధ్యతలు అప్పగించడం అయితే జరుగుతుంది. అయితే మొత్తంగా కేటీఆర్ బీఆర్ఎస్కు అందించినప్పుడు, కేసీఆర్ బీఆర్ఎస్ను ప్రారంభించినప్పుడు రేవంత్ ఆ పార్టీలో ఒక కార్యకర్తే. కానీ అంచెలంచెలుగా ఎదిగి పిసిసి అధ్యక్ష పదాన్ని ఆ తర్వాత ముఖ్యమంత్రి పదాన్ని అందుకున్నారు. ఆయన జీవితంలో ఇది గొప్ప విజయం. అలాగే కేసీఆర్ కూడా చిన్న స్థాయి నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన 1987 తొలిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వినిదిరిగి చూడలేదన్నమాట. 2001 టీఆర్ఎస్ను స్థాపించిన తర్వాత కేసీఆర్ అత్యంత కీలక నేతగా ఎదిగి తెలంగాణ ఉద్యమాన్ని కర్త కర్మక్రియగా ఎదిగారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పుడు సవాల్ ఎక్కడ వచ్చిందంటే అటు రేవంత్ రెడ్డికి ఇటు కేటీఆర్కి మధ్య అసెంబ్లీలో ప్రతిరోజు కూడా రగడ జరుగుతూనే ఉంది. అందువల్లే ముందుంది రసవత్తర రాజకీయం అంటూ మనకు అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో.